పుచ్చుకుంటా, మీకు ఏదైనా అవసరము వచ్చింది, ఎందుకంటే చాలా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోవడము లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్లకు ఒక పెద్ద దిక్కు లేకపోవడం అనే లోటు కనిపిస్తుంటుంది. మీరెవరు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం ఉంటుంది. నేను నా మంత్రివర్గ సహచరులు మీ ఏ సమస్య వచ్చినా ఎవరితోనైనా మాట్లాడడానికి, అది కేంద్ర ప్రభుత్వమైనా పరీక్షల నిర్వహణ విధానంలో అయినా ఏ అవసరం ఉన్నా మేము సహకారం అందిస్తాము. మీరు ఈ సహకారాన్ని తీసుకొని జీవితంలో ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడు ఫోకస్డ్గా లక్ష్యం ఒక్కటే ఉండాలి. స్వయంవరంలో అందరూ చేప కన్ను కొట్టడం అంటే అందరు పోయి ఒకరికి చేప కనిపించింది, ఒకరికి ఇంకోటి కనిపించింది, అర్జునుడికి మాత్రం ఒక చేప కన్ను మాత్రమే కనిపించిందంట. లక్ష్యం ఎట్లా కొట్టినా అంటే నాకు చేప కన్ను మాత్రమే కనిపించింది కొట్టినా అని. మీకు కూడా ఇందులో ఎంపిక అవ్వాలన్న లక్ష్యం తప్ప ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో లేకపోతే ఇంకొక సమస్యనో లేకపోతే ఇతర అంశాలు, కొద్ది రోజులు మీరు కష్టపడితే జీవితకాలం మీరు సంతోషంగా ఉండడానికి ఉంటుంది. కొద్ది కాలం చిన్న చిన్న వ్యామోహాల పట్ల మీరు సమయం కేటాయిస్తే మీకు జీవితకాలం బాధనే మిగులుతుంది. కాబట్టి మీరందరూ కష్టపడి రాణించి ఎంపిక అయ్యి ఐఏఎస్లుగా ఐఆర్ఎస్లుగా మళ్ళీ ఇక్కడికి రావాలని, వీలైనంత వరకు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. హలో సార్. ధన్యవాదాలు సార్. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసంతో అందరూ కూడా స్ఫూర్తి కలిగించారు. అందరికీ ఒక నిమిషం, ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష రూపాయల ప్రకారం చెక్లు అందజేయడం జరుగుతుంది. జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి, బాగా చదువుకోండి. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రభుత్వం మీది, మీకు అండగా ఉంటుంది అని తెలియజేస్తూ మీరు తెలంగాణ గడ్డకే కాక దేశానికే వన్నెత ఇవ్వాలి. ఒక్క నిమిషం, మెయిన్స్ పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మా భట్టి గారు నేను చెప్పినా కానీ ప్రత్యేకంగా చెప్పమన్నాడు. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్తున్నందుకు మీకు లక్ష రూపాయలు, మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక లక్ష రూపాయలు. ఎందుకంటే మీరు పోటీ పడాలి, కష్టపడాలి, చదవాలి, ఢిల్లీకి పోవాలి. కాబట్టి మీ ఒక్కసారి అందరూ లేచి నిలబడి దారి ఖర్చులు అందరి ఖర్చులు అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం అద్భుతం సార్, అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి అందరూ కూర్చోండి సార్. ఈ శుభ సందర్భంలో మీ యొక్క అనుమతితో ఒక ఇద్దరు అమ్మాయిలు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు సంక్షిప్తంగా వారి యొక్క సందేశం ఇస్తారు సార్. రెండమ్మ ప్రీతి ఫ్రమ్ సూర్యాపేట. అందరికీ నమస్కారం. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యంగ్ అండ్ డైనమిక్ అండ్ విజన్ఫుల్ రేవంత్ రెడ్డి సార్, ఆర్ సీఎం, అండ్ బట్టి విక్రమార్క సార్, హూ ఈస్ ఎంపథాటిక్ అండ్ హూ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ స్కీమ్ టు బికమ్ ఇంప్లిమెంటెడ్. ఆల్సో బలరామ్ సార్ అండ్ ద టీమ్ ఆఫ్ సింగరేణి హూ మేడ్ దిస్ రాజీవ్ ఆరోగ్య రాజీవ్